నమస్తే వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులిటెన్ హెడ్లైన్స్ గొంతు ఇన్ఫెక్షన్ తో యశోద ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీలో మీచోంగ్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన మంచం కింద పడుకుని తుపాకీ పేల్చిన నాలుగేళ్ల బాలుడు తల్లిదండ్రులపై కేసు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలోనూ చేరారు ఎన్నికల ప్రచార సమయం నుంచి ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారు అది మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలోనూ చేరారు ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పాల్గొని ప్రసంగించడంతో ఆయన గొంతుకు ఇన్ఫెక్షన్ అయింది ఇక ప్రస్తుతం చలి వాతావరణం పెరగడంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అది మరింత ఎక్కువైంది ఆయనను పరీక్షించినటువంటి వైద్యులు ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు వెంకటరెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామాను చేశారు అనంతరం తెలంగాణలోని జాతీయ రహదారులు విస్తరణ చేపట్టాలని కోరుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను కలిసి కోరారు ఇక హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరారు ఆంధ్రప్రదేశ్ లోని మీచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు రేపు కేంద్ర బృందం పర్యటించనుంది ఇక ప్రభావిత జిల్లాలో నష్టపోయిన పంటలు ఇతర ఆస్తులు అధికారులు అంచనా వేయనున్నారు ఈ మేరకు కేంద్ర బృందం బుధవారం ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంది ఇక బుధవారం కృష్ణా బాపట్ల జిల్లాలో గురువారం నెల్లూరు తిరుపతి లో అధికారుల బృందం పరిశీలన చేయనుంది ఇక పరిశీలనకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ తో భేటీ కానుంది రెండు బృందాలుగా ఏర్పడి ప్రభావిత ప్రాంతాలకు బృంద సభ్యులు పరిశీలించున్నారు ఇక ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి అంబేద్కర్ వెల్లడించారు అమెరికాలోని వెస్ట్ మోర్లాండ్ కౌంటీలో ఉన్నటువంటి నాలుగేళ్ల బాలుడు మంచం కింద పడుకుని తుపాకీతో తనను తాను కాల్చుకుని గాయపరుచుకున్నాడు ఇక ఘటనలో తల్లిదండ్రులు లారా స్టిల్ మైకేల్ లీన్ జిల్లా న్యాయవాది అధికారులు అభియోగాలు నమోదు చేశారు ఈ ఘటనపై విచారణ అనంతరం పిల్లల సంక్షేమాన్ని ప్రమాదంలో పడేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై అభియోగాలు కేసు నమోదు చేశారు ఇదొక విషాద ఘటనని ఆమోదయోగ్యం కానిదని జిల్లా అటర్నీ పేర్కొన్నారు ఇటువంటి వారిని నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు ఇలాంటి ఘటనలకు నిరోధించాలంటే అందుకున్నటువంటి ఏకైక మార్గం తుపాకున్న సురక్షిత ప్రదేశంలో ఉంచడమేనని స్పష్టం చేశారు ఈ ఏడాది జులై ఆరున రోస్టవర్ టౌన్షిప్ లో ఉన్నటువంటి గౌడియా డ్రైవ్ లోని తన ఇంట్లో నాలుగేళ్ల రోనీ లీన్ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చి గాయపడ్డాడు వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు ఇక చిన్నారి వైద్య సంరక్షణ పొందుతున్నట్లు అధికారులు తెలిపారు ఇక లోడ్ చేసి బెడ్రూమ్ లో నేలపై ఉంచడంతోనే ఈ ఘటన జరిగిందని విచారణలో వెల్లడైంది ఘటన సమయంలో స్టీల్ లీన్ ఇద్దరు ఉన్నారు ఇక తుపాకీ శబ్దం వినిపించిన తర్వాత వెళ్లి చూస్తే కుమారుడు గాయంతో రక్తమూడుతో కనిపించాడు ఇక పక్కనే తుపాకీ ఉంది ఇక ప్రతి నేరాన్ని నిరోధించలేమని కానీ అత్యంత దుర్బలమైన వాటిని నిరోధించేందుకు ఓ మార్గాన్ని కానవలసి ఉందని జిల్లా అటర్నీ పేర్కొన్నారు ఇక తుపాకులకు సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా ఇటువంటి ఘటనలకు నిరోధించవచ్చని వివరించారు తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయిల్ హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది హమాస్ చెరలో ఉన్నటువంటి బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలోనూ పొందుపరిచారు ఇక అల్జీరియా బహ్రెయిన్ ఇరాక్ కువైట్ ఒమెన్ ఖతర్ సౌదీ అరేబియా యుఏఈ పాలస్తీనాతో పాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసినటువంటి ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది ఇక అమెరికా ఇజ్రాయెల్ తో సహా పది దేశాలకు వ్యతిరేకంగా ఓటు వేశాయి ఇక మరో ఇరవై మూడు దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి ఇక హమాజ్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడిందని పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని ఐరాసాలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు ఇక స్త్రీలు పిల్లలు ప్రాణ నష్టం అధికంగా ఉందని అన్నారు ఇక జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసిందని పేర్కొన్నారు ఈ అనేక కోణాలు ఉన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం పేర్కొన్నారు తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది ఇక కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతూ ఉన్నారు ముఖ్యంగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు పరామర్శించిన నేపథ్యంలో ఈ తరహా విమర్శలు మరింత ఎక్కువయ్యాయి ఈ విమర్శలకు కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మర్యాద కలిసి ఓదార్పు ఇచ్చారని దీనిపై కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటికి బీఆర్ఎస్ కు అవసరమేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు ప్రభుత్వం కూలుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రకటనలు కేసీఆర్ తప్పక ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె తెలియజేశారు తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో తమదైన మార్కు పాలనను కనబరుస్తున్నారు ఇక సర్కార్ కొలువు తీరిన రోజు నుంచి సరికొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు గత హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టినటువంటి ఓఆర్ఆర్ లో మెట్రో ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అయితే తాజాగా ఈ మెట్రో విస్తరణ పనులకు సీఎం రేవంత్ బ్రేకులు వేయనున్నట్లు సమాచారం ఇక మంగళవారం ఎంఐఎం ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు పలు అభివృద్ధి పనులు కార్యాచరణపై వారితో చర్చించారు ఈ సందర్భంగా ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది ఇక ఔటర్ రింగ్ రోడ్ వరకు మెట్రో విస్తరణ అవసరం లేదని అది కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంగా సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తుంది ఇక రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుకు రద్దు చేసి పాత నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నారట విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ నగరం ఇండియాలోనే బెస్ట్ సిటీగా నిలిచింది అది కూడా పూణె బెంగళూరు లాంటి సిటీలను వెనక్కి నెట్టేసి మరి అత్యంత నగరంగానూ నిలిచింది అయితే బెస్ట్ సిటీగా నిలవడం పదిహేను నుంచి హైదరాబాద్ కు ఇది ఆరోసారి విశేషం ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు అయితే మెర్సర్ అనే అమెరికాకు చెందినటువంటి కన్సల్టెన్సీ ఆర్థిక సేవల సంస్థ తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడినటువంటి ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్ ను రిలీజ్ చేసింది ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా నుంచి హైదరాబాద్ పూణె బెంగళూరు చోటు దక్కింది అయితే హైదరాబాద్ కు నూట యాభై స్థానం దక్కగా పూణే నూట యాభై నాలుగు బెంగళూరు నూట యాభై ఆరు స్థానంలో ఉండడం గమనార్హం ఇక చెన్నై నూట అరవై ఒకటి ముంబై నూట అరవై నాలుగు కోల్కతా నూట డెబ్బై స్థానాల్లో ఉండగా దేశ రాజధాని ఢిల్లీ అయితే నూట డెబ్బై రెండు స్థానానికి పరిమితమైంది తెలంగాణలో సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తమదైన మార్కు పాలన కనబరుస్తూ ఉన్నారు ఇక సర్కార్ నుంచి ఆయా శాఖల అధికారులతో వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మీ దగ్గరున్న ప్లాన్ ఏంటని ఓ న్యూస్ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయింది అప్పుడు ట్రోల్ అయిన తన ప్లాన్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చూపేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక వైఎస్ఆర్ సిపి రాష్ట్ర యువజన విభాగం మహిళా విభాగం నూతన కమిటీలు నియమించారు కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇక యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి ఉపాధ్యక్షుడిగా కొండ రాజీవ్ గాంధీ పిండెల్లి వెంకట్రామరెడ్డిని నియమించారు ఇక మొత్తం అరవై నాలుగు మందితో నూతన కమిటీని నియమించినట్లు కార్యాలయం ఓ ప్రకటనలోనూ పేర్కొంది మరోవైపు సిపి రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీ నియమించారు ఇక వైఎస్ఆర్సీపీ సిపి మహిళా విభాగానికి ఎమ్మెల్సీ పోతుల సునీత వరుదు కళ్యాణిలు ఇద్దరిని అధ్యక్షులుగాను నియమించారు అలాగే ఉపాధ్యక్షులుగా మంతిన మాధవి వర్మ బండి పుణ్యశీల డాక్టర్ శశికళను నియమించారు ఇక మొత్తం అరవై నాలుగు మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలోను విడుదల చేసింది శ్రీశైలం ఆలయ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది ఇక దేవస్థానం పరిపాలనా భవన్ లో చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధ్యక్షత సమావేశం నిర్వహించారు ఆలయ ఈవో డి పెద్దిరాజు ముప్పై అంశాలు ప్రవేశపెట్టగా ఇరవై ఎనిమిది అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు ఇక ప్రధానంగా మహాక్షేత్రంలో సామాన్య భక్తుల కోసం రెండు వందల వస్తీ గదులు కూడినటువంటి సముదాయాన్ని యాభై రెండు కోట్లతో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది ఇక శ్రీశైలం క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు టోల్ గేట్ నంది సర్కిల్ మొదలైన చోట్ల ముప్పై ఎనిమిది పాయింట్ యాభై లక్షలతో ఫ్రీ కాస్ట్ సెంటర్ ఏర్పాటుకు అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాదు ఇరవై లక్షలతో క్షేత్ర పరిధిలో సిసి రహదారుల ఆమోదించారు శిఖరేశ్వర ఆలయ ప్రహరి బండపరుపు సిమెంట్ రహదారి పనులకు నలభై తొమ్మిది లక్షలు కేటాయించారు ఇక సిద్ధారామప్ప జంక్షన్ మలుపు వద్ద పదిహేను లక్షలతో పనులు చేపట్టాలని కళ్యాణకట్ట వద్ద పదమూడు లక్షలతో మరమ్మతులు అభివృద్ధి పనులు చేయడానికి ఆమోదం తెలిపారు శ్రీశైల క్షేత్ర స్థల పురాణం చరిత్ర క్షేత్ర ప్రత్యేకతను పొందుపరుస్తూ చిత్రాలతో కూడినటువంటి టేబుల్ బుక్ ప్రచురించేందుకు సభ్యులు ఓకే చెప్పారు ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలదు అంతవరకు సెలవు నమస్కారం